Hi friends, welcome back to online patashala. In roju manam oka Hindu newspaper lo ichina editorial gurinchi telusukundamu. So editorials anevi English ni meer ardham chesukodaniki use avutayi, alage deentlo konni important words, manaku teliyani words, meanings, vaati uses kuda manaki clear ga ardham avutundi anamata. So ఈ రోజు మనం అలాంటి ఒక ఎడిటోరియల్ని చూద్దాము, ఓకేనా? సో ఇంగ్లీష్ ఎట్లా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనేది మనకి క్లారిటీ వస్తుంది, ఓకేనా? అలాగే ఎవరిని ఛానల్ ఇప్పుడే విజిట్ చేస్తున్నట్లయితే, ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఒకసారి ట్యాప్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, ఓకేనా? సో ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీకు కమ్యూనిటీ ట్యాబ్లో నేను చెప్పిన వర్డ్స్ వాటి మీనింగ్స్ అనేవి పోస్ట్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓకేనా? సో కమ్యూనిటీ ట్యాబ్ ఎక్కడ ఉంటుందో మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇట్లా మీరు ఆన్లైన్ పాఠశాల ఛానల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ హోమ్, వీడియోస్, ప్లేలిస్ట్, కమ్యూనిటీ, ఛానల్స్ అండ్ అబౌట్ అని ఉంది కదా. సో ఇక్కడ మీరు కమ్యూనిటీ ట్యాబ్లో నేను ఇచ్చే అప్డేట్స్ అన్నీ చూడొచ్చు అన్నమాట. సో జస్ట్ ఒక మెసేజ్లా అనమాట. సో ఇక్కడ నేను మీకు మెసేజెస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇట్లా, ఓకేనా? సో ఇక్కడ నేను మీకు ఆ మీనింగ్స్ యొక్క కంప్లీట్ ఫొటోస్ ఇమేజ్ అనేది మీకు అప్లోడ్ చేస్తా ఈ వీడియో తర్వాత, ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో అండ్ కొంతమందికి ప్లేలిస్ట్ ఎట్లా చూడాలో తెలియట్లేదు. సో ప్లేలిస్ట్ ఇట్లా ఉంటుంది, ఓకేనా? సో ఇక్కడ మీరు వీడియోస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ సెర్చ్ ప్రెస్ చేస్తే కనుక మీకు ఏ వీడియో కావాలో ఆ వీడియో సెర్చ్ చేస్తే మీకు ఛానల్లో అవైలబుల్గా ఉన్న వీడియోస్ అన్నీ మీకు వస్తాయి, ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈరోజు ఎడిటోరియల్ ఏంటంటే ఫ్రమ్ ద రీడర్స్ ఎడిటర్స్. అంటే రీడర్స్ ఎడిటర్ అంటే హిందూ న్యూస్ పేపర్ చదువుతూ ఉంటారు కదా, సో వాళ్ళల్లో ఒకళ్ళు ఎడిటర్గా ఇక్కడ మనకి ఈ ఆర్టికల్ ఇస్తున్నట్టు అనమాట. సో ఫ్రమ్ ద రీడర్స్ ఎడిటర్స్, సో ప్రైడ్ అండ్ మెలంకలీ. సో ప్రైడ్ అండ్ మెలంకలీ, సో ఇది హెడ్డింగ్ టాపిక్. సో ప్రైడ్ అంటే ఏంటి, గర్వంగా చెప్పుకోవడం. మెలంకలీ అంటే ఏంటంటే విచారణ వ్యక్తం చేయడం అనమాట, అంటే బాధను వ్యక్తం చేసేలాగా, అంటే బాధను కలిగించే విధంగా. సో ప్రైడ్ అండ్ మెలంకలీ. సో ప్రైడ్ అనేది మీ ఆపోజిట్కి, ప్రైడ్కి ఆపోజిట్ మెలంకలీ. సో ప్రైడ్ అంటే గర్వంగా చెప్పుకునేది, మెలంకలీ అంటే బాధతో లేదంటే విచారించే తగ్గ విషయం అనమాట. సో ప్రైడ్ అండ్ మెలంకలీ. సో మెలంకలీ అంటే ఏంటి, ఏ ఫీలింగ్ ఆఫ్ పెన్సివ్ సాడ్నెస్ టిపికల్లీ విత్ నో ఆబ్వియస్ కాజ్. సో ఒక పర్టికులర్ కాజ్ లేకుండా బాధను కలిగిస్తే కనుక దాన్ని మెలంకలీ అంటారు. నెక్స్ట్, టు సేవ్ ద హార్డ్ వన్ ప్రెస్ ఫ్రీడమ్స్ దెర్ ఈజ్ ఎ నీడ్ టు ఫార్మ్ ఏ వైబ్రెంట్ కోవెంట్ బిట్వీన్ జర్నలిజం అండ్ సిటిజన్స్. సో ఇక్కడ మనం ఏ వర్డ్స్ మీనింగ్ తెలుసుకోవాలి చూద్దాం. హార్డ్ వన్ కోవెనెంట్. సో హార్డ్ వన్ అంటే ఏంటంటే కష్టపడి సంపాదించుకున్నది, ఓకేనా? సో ప్రెస్ ఫ్రీడమ్ అంటే న్యూస్ పేపర్లో కానీ టెలివిజన్లో కానీ న్యూస్ అనేది మనకి ప్రజెంట్ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళ ఫ్రీడమ్, వాళ్ళ స్వతంత్రం అనేది ఊరికే వచ్చింది కాదు, చాలా కష్టపడి సంపాదించుకున్న ప్రెస్ ఫ్రీడమ్స్ అన్నమాట. సో టు సేవ్ ద హార్డ్ వర్న్ ప్రెస్ ఫ్రీడమ్స్. సో ఇలా కష్టపడి సంపాదించుకున్న ప్రెస్ ఫ్రీడమ్స్ని కాపాడుకోవడం, దెర్ ఈజ్ ఏ నీడ్ టు ఫార్మ్ ఏ వైబ్రెంట్ కవెనెంట్ బిట్వీన్ జర్నలిజం అండ్ సిటిజన్స్. సో వైబ్రెంట్ కవెనెంట్ బిట్వీన్ జర్నలిజం అండ్ సిటిజన్స్. కవెనెంట్ అంటే ఏంటంటే ఒక ఒప్పందం అని, అన్ అగ్రిమెంట్. సో దెర్ ఈజ్ ఎ నీడ్ టు ఫార్మ్ ఏ వైబ్రెంట్ అగ్రిమెంట్ బిట్వీన్ జర్నలిజం అండ్ సిటిజన్స్. సో జర్నలిజంకి అలాగే సిటిజన్స్కి ఒక మంచి ఒప్పందాన్ని ఫామ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది, ఓకేనా? సో హార్డ్ వర్న్ ప్రెస్ ఫ్రీడమ్స్ని, అంటే కష్టపడి సంపాదించుకున్న ప్రెస్ ఫ్రీడమ్స్ని సేవ్ చేసుకోవడానికి జర్నలిజంకి సిటిజన్స్కి మధ్యన ఒక మంచి ఒప్పందం జరగాలి అని చెప్తున్నారు, ఓకేనా? సో ఇది హెడ్డింగ్. ఇదేంటి సబ్ హెడ్డింగ్ అన్నమాట.
సో మీకు ఈ మొత్తం ఆర్టికల్ చదివాక క్లారిటీ అనేది వస్తుంది. సో దేని గురించి మాట్లాడారు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేశారు అనేది తెలుస్తుంది. ఓకేనా? సో అవి మెలంకలీ, హార్డ్ బోర్న్, కోవెనెంట్. ఓకేనా? సో ఆ సెంటెన్స్లో యూజ్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఆ వర్డ్ అనేది బాగా గుర్తుంటుంది అన్నమాట. సో ఎలాంటి సెంటెన్సెస్లో వాడారు, దాని అర్థం ఏంటి అనేది బాగా గుర్తుంటుంది. ఓకేనా? నెక్స్ట్, కమమరేటివ్ కాలమ్స్ కెన్ బీ యాన్ అకేషన్ టు సెలబ్రేట్ ఏ బాడీ ఆఫ్ వర్క్. సో కమమరేటివ్ అంటే ఏంటంటే స్మారకం, కమమరేటివ్ బిల్డింగ్ అంటే ఒక జరిగిన దాన్ని గుర్తుగా మనం ఏదన్నా కట్టించినా కానీ, ఏదన్నా చెప్పినా కానీ, ఏదన్నా ఫ్రేమ్ చేసినా కానీ, ఏదన్నా మాట్లాడినా కానీ చేస్తే దాన్ని కమమరేటివ్ అంటారు. స్మారకం, జరిగిపోయిన దాన్ని గుర్తు తెచ్చుకొని కానీ ఆ పర్సన్కి సంబంధించిన విషయాల గురించి కానీ మనం మాట్లాడుకుంటే కనుక దాన్ని కమమరేటివ్ అంటారు. సో కమమరేటివ్ కాలమ్స్ కెన్ బీ యాన్ అకేషన్ టు సెలబ్రేట్ ఏ బాడీ ఆఫ్ వర్క్. సో కమమరేటివ్ కాలమ్స్ అంటే ఇప్పుడు ఏదన్నా అకేషన్ జరిగిందనుకోండి, ఒక ఏదన్నా ఇన్స్టిట్యూషన్ పెట్టి 150 ఇయర్స్ అవ్వడం లేదా 100 ఇయర్స్ అవ్వడం ఇట్లా జరిగినప్పుడు మనకి న్యూస్ పేపర్లో దాని గురించి ఒక ఆర్టికల్ లాగా ఇస్తారు. ఓకేనా? ఎందుకు, ఆ జరిగిన విషయంని సెలబ్రేట్ చేసుకోవడం లేదంటే గుర్తు తెచ్చుకోవడానికి ఆ కమమరేటివ్ కాలమ్స్ అనేవి ఇస్తారు. సో కమమరేటివ్ కాలమ్స్ కెన్ బీ అన్ అకేషన్ టు సెలబ్రేట్ ఏ బాడీ ఆఫ్ వర్క్. సో జరిగిన పనిని గుర్తు తెచ్చుకోవడం లేదంటే దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ కమమరేటివ్ కాలమ్స్, స్మారక కాలమ్స్ అనేవి ఒక అకేషన్. ఓకేనా? నెక్స్ట్, దే హ్యావ్ ఎ టన్ ఆఫ్ ప్రైడ్ అండ్ ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్. సో ఆ కమమరేటివ్ కాలమ్స్లో చాలా గర్వం దాగి ఉంటుంది, అలాగే ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్, సో మనం ఈ పని చేసాము సో అన్న ఒక తృప్తి అనేది ఉంటుంది. ఓకే? నెక్స్ట్, బట్ ఐ రిసైడ్ ఇన్ ఏ బార్డర్లెస్ టెరైన్ బిట్వీన్ పర్సనల్ సాటిస్ఫాక్షన్ అండ్ ఏ ప్రొఫైన్ సెన్స్ ఆఫ్ మెలంకలీ యాజ్ ఐ రైట్ దిస్ 350th కాలమ్. సో ఈ రీడర్స్ ఎడిటర్ రాస్తున్న సార్ పేరేంటి, ఎస్ పన్నీర్ సెల్వన్. సో ఈయన 350th కాలమ్ అనేది రాస్తున్నారు. సో ఆయన కమమరేట్ చేసుకుంటున్నారంటే నాది, నేను రాసిన కాలమ్స్ ఇప్పటిదాకా 350 రాశాను అని. సో ఈ రాసిన సందర్భంలో ఆయన ఎలా ఉన్నారంటే పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉంది, అలాగే ఏ ప్రొఫౌండ్ సెన్స్ ఆఫ్ మెలంకసీ, కొంత విచారము కూడా ఉంది. సో నేను ఇన్ని రాశాను, ఇన్ని కాలమ్స్ రాసి ఇంతమందిని ఉత్తేజపరిచాను అనే సాటిస్ఫాక్షన్ ఉంది, అలాగే విచారం కూడా ఉంది. సో ఈయనకి సాటిస్ఫాక్షన్ ఎందుకుంది, విచారం ఎందుకుంది? సో సాటిస్ఫాక్షన్ ఆబ్వియస్గా మనం ఒక పని అచీవ్ చేశాక ఒక సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. సో ఇన్న ఇన్ని కాలమ్స్ రాశాక కూడా ఎందుకు విచారం వ్యక్తం చేస్తున్నారు, సో దాని గురించి మనకి ఈ కంటెక్స్ట్లో ఇస్తున్నారన్నమాట. సో అదేంటి అనేది చూద్దాం. ఓకే? నెక్స్ట్, యాజ్ ద రీడర్స్ ఎడిటర్ ఆఫ్ ద హిందూ, ద 7-year లాంగ్ జర్నీ హ్యాస్ బీన్ గ్రాటిఫయింగ్ అండ్ ద కాన్స్టెంట్ ఎంగేజ్మెంట్ విత్ ద రీడర్స్ which included periodic open houses was not only rewarding but also stimulating. Okay na? So as the readers editor of the Hindu, so ee Hindu newspaper ki nenu oka readers editor aina ayi ippudiki 7 years avutundi, 7 years long journey has been gratifying. Gratifying ante entante giving pleasure and satisfaction, ante santoshakaranga అండ్ తృప్తిగా ఉంది. అండ్ ద కాన్స్టెంట్ ఎంగేజ్మెంట్ విత్ ద రీడర్స్, సో ఈయన ఆర్టికల్స్ ద్వారా జనాలకి కనెక్ట్ అయి ఉన్నారు. విచ్ ఇంక్లూడెడ్ పీరియాడిక్ ఓపెన్ హౌసెస్ వాజ్ నాట్ ఓన్లీ రివార్డింగ్ బట్ ఆల్సో స్టిమ్యులేటింగ్. సో ఇవన్నీ రివార్డింగ్గానే కాదు బట్ ఆల్సో స్టిమ్యులేటింగ్. సో స్టిమ్యులేటింగ్ అంటే ఏంటి, ఎంకరేజింగ్ ఆర్ అరోజింగ్ ఇంట్రెస్ట్ ఆర్ ఎంథూజియాజం, ఉత్తేజపరచడం అన్నమాట. సో పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉంది, అలాగే మంచి ఎంకరేజ్మెంట్ కూడా ఉంది, ఎందుకంటే ఈయన 7 years నుండి రీడర్స్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. నెక్స్ట్, బట్ ద ఫార్చ్యూన్ ఆఫ్ ద న్యూస్ మీడియా ఇండస్ట్రీ ఈజ్ ఏ కాజ్ ఫర్ కన్సర్న్ ఫర్ ఎనీ వన్ హూ చెరిషస్ డెమోక్రసీ. బట్ ద ఫార్చ్యూన్ అంటే ఏంటి, లక్ ఆఫ్ ద న్యూస్ మీడియా ఇండస్ట్రీ ఈజ్ ఏ కాజ్ ఫర్ కన్సర్న్ ఫర్ ఎనీ వన్ హూ చెరిషస్ డెమోక్రసీ. నెక్స్ట్, the threat comes from multiple nodes. So
అంత ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను కాబట్టి సాటిస్ఫాక్షన్ అనేది ఉంది, న్యూస్ మీడియా ఇండస్ట్రీకి లక్ అనేది ఉంది, ఈజ్ ఏ కాజ్ ఫర్ కన్సర్న్ ఫర్ ఎనీ వన్ హూ చెరిషెస్. సో డెమోక్రసీని ఎవరైతే ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ న్యూస్ మీడియా ఇండస్ట్రీ వాళ్ళకి ఒక లక్ అనేది ఉంది అని అంటున్నారు. నెక్స్ట్, ద థ్రెడ్ కమ్స్ ఫ్రమ్ మల్టిపుల్ నోడ్స్. కానీ ఈయన విచారం వ్యక్తం చేస్తున్నారు అన్నారు కదా, సో ఆ విచారం వ్యక్తం చేయడానికి థ్రెట్ అంటే ఏంటంటే ఒక ఆపద, ఒక భయాన్ని కలిగించేదన్నమాట. సో ద థ్రెట్ కమ్స్ ఫ్రమ్ మల్టిపుల్ నోడ్స్. సో చాలా ఆటల నుంచి వీళ్ళకి ఆపద లేదంటే వీళ్ళు చేసే పనికి ఆటంకంగా ఉండడానికి ఛాన్స్లు ఉన్నాయి. సో ఆ మల్టిపుల్ నోడ్స్ ఏంటి? గవర్నమెంటల్ మ్యానిపులేషన్, డిజిటల్ డిస్రప్షన్, ద గ్రీడ్ ఆఫ్ ద సిలికాన్ వ్యాలీ ప్లాట్ఫామ్స్. సో గవర్నమెంటల్ మ్యానిపులేషన్ అంటే కొన్ని న్యూస్ పేపర్స్ ఏంటంటే కొన్ని కొంతమందికి పాజిటివ్గా రాయాలి, కొంతమందికి నెగిటివ్గా రాయాలి. సో జర్నలిజం అనేది క్లియర్గా లేకపోవడం అన్నమాట. సో ఈ కన్స్ట్రెంట్స్ వల్ల వాళ్ళు చెప్పాలనుకున్నది ఫ్రీగా చెప్పలేకపోతున్నారు, వాళ్ళ ప్రెస్ ఫ్రీడమ్ని బాగా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. అలాగే డిజిటల్ డిస్రప్షన్. సో డిజిటల్ మీడియాలో ఏంటంటే ఒక న్యూస్ పేపర్లో ఏదన్నా జరిగిందనుకోండి, లేదంటే ఏదన్నా మీడియాలో ఏదన్నా జరిగిందనుకోండి, సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అవ్వడము లేదంటే నెగిటివ్ ఇంపాక్ట్ రావడము ఇట్లా జరుగుతూ ఉంది. ద గ్రీడ్ ఆఫ్ ద సిలికాన్ వ్యాలీ ప్లాట్ఫామ్స్. సో సిలికాన్ వ్యాలీ ప్లాట్ఫామ్స్ అంటే హై ప్రొఫైల్ ప్లాట్ఫామ్స్లో వాళ్ళ గ్రీడ్ అంటే వాళ్ళ అత్యాస దురాస వల్ల కూడా, అలాగే ఫాలోయింగ్ అడ్వర్టైజింగ్ రెవెన్యూస్. సో పేపర్లో ఏంటంటే న్యూస్తో పాటు కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ వల్ల వీళ్ళకి ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఆ ఇన్కమ్ కూడా తగ్గడము, పే వాల్స్ నాట్ జనరేటింగ్ యాడిక్వేట్ రిసోర్సెస్ టు ఫండ్ క్వాలిటీ జర్నలిజం. సో పే వాల్స్ కూడా జర్నలిజంకి ఉపయోగపడాల్సిన ఫండింగ్ అనేది ఆ రిసోర్సెస్ని అది జనరేట్ చేయకపోవడం, అలాగే డ్యూయల్ మెనాన్స్ ఆఫ్ డిస్ఇన్ఫర్మేషన్ అండ్ మిస్ఇన్ఫర్మేషన్. డ్యూయల్ మెనాన్స్, మెనాన్స్ అంటే ఏంటంటే ప్రమాదం అన్నమాట, బి ఏ థ్రెట్ ఆర్ పాసిబుల్ డేంజర్ టు. సో అది కొంచెం ప్రమాదాన్ని కలిగించే విధం. ఏంటి? డిస్ఇన్ఫర్మేషన్ అండ్ మిస్ఇన్ఫర్మేషన్. సో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, అలాగే తప్పుడు డైరెక్షన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఓకే, ఉన్నదాన్ని రాంగ్గా ఇవ్వడం లేదంటే ఇంకొకరికి పాజిటివ్గా అన్న ఇవ్వడం అన్నమాట. అండ్ ఫైనల్లీ ద గ్రోయింగ్ న్యూస్ అవాయిడెన్స్ అమాంగ్ ద సిటిజన్స్. సో చాలామంది ఏంటంటే ఈ న్యూస్ గురించి మనకి ఎందుకు అని కొంతమంది సిటిజన్స్ దాన్ని అవాయిడ్ చేయడం వల్ల కూడా ఈ ఫ్రీడమ్ అనేది కోల్పోతున్నారు అని. ఓకే, నెక్స్ట్, విత్ ద థ్రెట్ ఫర్ ఇండిపెండెంట్ జర్నలిజం కమింగ్ ఫ్రమ్ నాట్ జస్ట్ అథారిటేరియన్ కంట్రీస్ బట్ ఆల్సో ఫ్రమ్ డెమోక్రటిక్ రిజిమ్స్. సో అయితే ఈ ఇండిపెండెంట్ జర్నలిజం అంటే ఎటువంటి ఆలోచనలు లేకుండా, డబ్బుల గురించి ఆలోచించకుండా, లేదంటే ఎవరి సపోర్ట్ అన్నా పోతుందేమో అని ఆలోచించకుండా, లేదంటే సిటిజన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అని ఆలోచించకుండా. సో ఈ థ్రెట్స్ అన్నిటి నుంచి, ఈ థ్రెట్స్ అనేవి అథారిటేరియన్ కంట్రీస్ అంటే సౌత్ నార్త్ కొరియాలో ఏంటంటే ఒకళ్ళే పాలిస్తారు. సో వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు అదే రాయాలి, అలాగే చేయాలి. సో అలాంటి దేశాల్లో అయితే ఇండిపెండెంట్ జర్నలిజం అనేది ఆబ్వియస్గా ఉండదు, కానీ డెమోక్రటిక్ కంట్రీస్లో కూడా ఇలా ఇండిపెండెంట్ జర్నలిజం అనేది లేకుండా పోతుంది అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్, సో విత్ ద థ్రెట్ ఆఫ్ ఇండిపెండెంట్ జర్నలిజం కమింగ్ ఫ్రమ్ నాట్ జస్ట్ అథారిటేరియన్ కంట్రీస్ బట్ ఆల్సో ఫ్రమ్ డెమోక్రటిక్ రిజిమ్స్. ఎర్లీ దిస్ మంత్ కెనడా అండ్ ద యూకే జాయింట్లీ హోస్టెడ్ ఏ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ మీడియా ఫ్రీడమ్ ఇన్ లండన్. సో అయితే అసలు ఈ మీడియా ఫ్రీడమ్ గురించి ఇప్పుడు డిస్కషన్ ఎందుకు వచ్చింది అని అంటే, కెనడా యూకే జాయింట్గా లండన్లో గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ మీడియా ఫ్రీడమ్ అనే ఒక కాన్ఫరెన్స్ని కండక్ట్ చేసింది. అమల్ కూల్ని, ద హ్యూమన్ రైట్స్ లాయర్ హూ డిఫెండెడ్ ద టూ రీయుటరస్ జర్నలిస్ట్ డిటైన్డ్ ఇన్ మయన్మార్ ఫర్ దేర్ రిపోర్టేజ్ ఆన్ ద రోహింగ్యా క్రైసిస్. సో రోహింగ్యా క్రైసిస్ అనేది జరిగింది. సో దాన్ని మయన్మార్ జర్నలిస్ట్ దాన్ని రిపోర్ట్ చేశారు. రిపోర్ట్ చేయడం వల్ల వాళ్ళని కొన్ని నెలలు జైల్లో ఉంచారన్నమాట. సో అంటే ఒక జర్నలిస్ట్ తాను చేయాల్సిన పని, నిజాన్ని బయటికి తీసుకురావడం వల్ల అతను వాళ్ళకి శిక్ష అనేది పడింది.
సో దాని గురించి అమల్ కూలీ అనే ఆయన హ్యూమన్ రైట్స్ లాయర్ అన్నమాట. సో ఆయన వాళ్ళని వాళ్ళ కోసం పోరాడి వాళ్ళని బయటికి తీసుకొచ్చారు. సో దాని గురించి, అలాగే హూ ఈజ్ డిఫెండింగ్ ద ఫిలిప్స్ జర్నలిస్ట్ మారియా రెసే ఇన్ హర్ లీగల్ బ్యాటిల్ విత్ ప్రెసిడెంట్ రాడ్రిగో డుటి మేడ్ ఏ ఫోర్స్ఫుల్ ప్రజెంటేషన్. సో అలాగే ఈయన ఫిలిప్పీన్స్ జర్నలిస్ట్ మారియా రెసి అనే ఆమె ప్రెసిడెంట్తో లీగల్ బ్యాటిల్ అనేది చేస్తుంది. సో దాని గురించి కూడా ఈయన పోరాడుతున్నారు. సో సో కూలీ అనే ఆయన, సారీ జెంట్ కాదు, ఫీమేల్, మిస్ అన్నాను కదా. సో మిస్ కూలీ సెడ్ దట్ ఓన్లీ 1 in 10 పీపుల్ ఇన్ ద వరల్డ్ లివ్ ఇన్ ఏ కంట్రీ విత్ ఫ్రీ ప్రెస్ అండ్ ద షేర్ విల్ ష్రింక్ ఫర్దర్ అన్లెస్ డెమోక్రసీస్ ప్రొటెక్ట్ ద ఫ్రీడమ్ ఆఫ్ దేర్ ఓన్ మీడియా విత్ డీడ్స్ యాజ్ వెల్ యాజ్ వర్డ్స్ అండ్ స్టాండ్ అప్ టు అబ్యూజెస్ ఎల్స్వేర్. అబ్యూజెస్ అంటే తిట్టడం, మాట్లాడడం, లేదంటే దూషించడం అనమాట. సో మిస్ కూలీ ఏం చెప్పిందంటే, సెడ్ దట్ ఓన్లీ 1 in 10 పీపుల్ ఇన్ ద వరల్డ్, సో 10 మందిలో ఒకళ్ళు మాత్రమే ప్రెస్ ఫ్రీగా ఉన్న కంట్రీస్లో ఉంటున్నారు. దట్ షేర్ విల్ ష్రింక్ ఫర్దర్ అన్లెస్, సో 10 మందిలో ఒకళ్ళన్నా కనీసం ఫ్రీ ప్రెస్ ఉన్న కంట్రీస్లో ఉంటున్నారు. కానీ ఈ పర్సంటేజ్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడు డెమోక్రసీస్ అనేవి వాళ్ళ ఓన్ మీడియా యొక్క మాటల్ని కానీ పనుల్ని కానీ ప్రొటెక్ట్ చేయకపోతే, ఆ ఫ్రీడమ్ని ప్రొటెక్ట్ చేయకుండా, లేదంటే ఎవరన్నా అబ్యూస్ చేసినప్పుడు దానికి స్టాండప్ అయ్యి వాళ్ళకి సపోర్ట్గా ఉండకుండా ఉంటే కనుక ఈ 1 in 10% అనేది కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్, ఇన్ హర్ రిఫ్లెక్షన్స్ అబౌట్ ద కాన్ఫరెన్స్, రోవాల్ కలాఫ్, డెప్యూటీ ఎడిటర్ ఎట్ ద ఫైనాన్షియల్ టైమ్స్, సెడ్, వీ ఎయిదర్ నీడ్ టు ఫైట్ ఫర్ ప్రెస్ ఫ్రీడమ్ ఆర్ వాచ్ ఇట్ విదర్ ఎవే. సో అయితే ఈ ప్రెస్ ఫ్రీడమ్ గురించి మనం ఫైట్ అన్నా చేయాలి, లేదంటే విద అంటే ఏంటంటే డికే అయిపోవడం, తగ్గిపోవడం. సో ఆ తగ్గిపోవడం మనం చూస్తూ ఉండడం అన్నా చేయాలి, లేదంటే మన ప్రెస్ ఫ్రీడమ్ కోసం మనం ఫైట్ అన్నా చేయాలి. సో ఇది బాగా లెంగ్తీ వీడియో అయిపోతుంది, ఓకేనా. సో నెక్స్ట్ అది మీరు చదవండి ఈరోజు న్యూస్ పేపర్ చూసి. సో జస్ట్ నేను ఇంపార్టెంట్ వర్డ్స్ యొక్క మీనింగ్స్ అనేది చెప్తాను, ఓకేనా. సో ఇప్పుడు దాకా మీకు అర్థమై ఉంటుంది, సో అట్లా మీరు చదివి అర్థం చేసుకోవాలన్నమాట, ఓకేనా. సో మీనింగ్ చూద్దాము. ట్రెయిల్ బ్లేజింగ్ అంటే ఏంటంటే ఇంట్రడ్యూసింగ్ న్యూ ఐడియాస్ ఆర్ మెథడ్స్. సో కొత్త ఐడియాస్ కానీ మెథడ్స్ని కానీ ఇంట్రడ్యూస్ చేయడం అన్నమాట. నెక్స్ట్ క్రైసిస్ అంటే ఏంటంటే సంక్షోభం లేదా క్లిష్ట పరిస్థితి, ఏ టైమ్ ఆఫ్ ఇంటెన్స్ డిఫికల్టీ ఆర్ డేంజర్. నెక్స్ట్ ఎంగల్ఫింగ్ అంటే ఏంటంటే చుట్టేస్తున్నా అని. సో స్వీప్ ఓవర్ సో యాజ్ టు సరౌండ్ ఆర్ కవర్ ఇట్ కంప్లీట్లీ, దేనన్నా ఫుల్గా అది దాని చుట్టూరు చుట్టేయడం కానీ, లేదంటే వాటి కంప్లీట్గా కవర్ చేయడం కానీ. నెక్స్ట్ డిసెంట్ అంటే ఏంటంటే వేరు అభిప్రాయాలు కలిగి ఉండడం అన్నమాట. సో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్స్ అట్ వేరియన్స్, సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉండడం, లేదంటే అభిప్రాయాలు వేరుగా ఉండడం, భిన్నాభిప్రాయాలు ఉండడం. నెక్స్ట్ సీరింగ్ అంటే ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ హాట్ ఆర్ ఇంటెన్స్, అంటే చాలా వేడిగా ఉండడం, లేదంటే చాలా ఇంటెన్స్గా ఉండడం అన్నమాట. సో ఇది ఈరోజు ఎడిటోరియల్. హోప్ మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో రిమైనింగ్ పార్ట్ అనేది మీరు చదవండి. అక్కడ మీకు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సో ఎట్లా ఆ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది తగ్గిపోతుంది అనేది ఇక్కడ నుంచి ఇచ్చారన్నమాట, ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.